నమస్తే. ఇప్పుడు లీకుల పర్వం సాగుతుంది. టీఎస్పీఎస్సీ లీక్స్, టెన్త్ పేపర్ లీక్స్ అవన్నీ పక్కన పెడితే అసలైన లీక్ ఏంటంటే, జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, ఢిల్లీ లిక్కర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తి వాట్సాప్ చాట్లో లీక్ చేశారు. అది అఫీషియల్గా ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్ల తరపున ఏవైతే రూల్స్ నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనల ప్రకారము ఎండార్స్ చేసినటువంటి లీక్స్ అఫీషియల్గా బయటికి వచ్చినాయి. దీనిపైన కొందరు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా అతను బయటికి పంపాడంటే, మనీష్ సిసోడియా కూడా లెటర్ రాశారు కదా, బయట ప్రజలకి ఒక బహిరంగ లేక నేను అనుభవిస్తున్నదంత తప్పైన అన్నటువంటిది. అదేవిధంగా సుకేష్ చంద్రశేఖర్ కూడా లెటర్ విడుదల చేసిండు. అందులో చాలా చాకచక్యంగా మొదటి నుంచి ఈ టీఆర్ఎస్ లీడర్లతోటి, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లతోటి, మధ్యవర్తులతోటి, డబ్బులు ఇచ్చిన వాళ్ళతోటి, డబ్బులు పుచ్చుకున్న వాళ్ళతోటి కలిసి చేసినటువంటి వాట్సాప్లో కానీ ఫేస్ టైంలో కానీ మిగిలిన దాంట్లో ఎక్కడైతే చాటింగ్ ఉందో ఆ చాటింగ్కి సంబంధించినటువంటి వివరాలను చాలా జాగ్రత్తగా పకడ్బందీగా స్క్రీన్ షాట్లు తీసి దాచిపెట్టుకున్నాడు. ఆ విషయంలో ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్ల సాయంతో బయట ప్రపంచానికి విడుదల చేశాడు. దానికి సంబంధించినటువంటి వివాదం ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి పార్టీ చుట్టూ, అదేవిధంగా బీఆర్ఎస్ లేదంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రెండు పార్టీల మధ్యన తిరుగుతున్నది. కవితకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా మనీ లాండరింగ్ కేసులో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ అనేటువంటి వాళ్ళ మధ్యన జరిగినటువంటి వాట్సాప్ చాట్, 703 చాట్స్ రెండు చాట్లలో ఉన్నాయి. ఈ టూ చాట్స్లో 703 సార్లు చాటింగ్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈ వాట్సాప్ చాట్ లీక్, ఇందులో కొన్ని కోడ్ లాంగ్వేజ్లను యూజ్ చేశారు. అందులో కవిత ఇటు సుకేష్ చంద్రశేఖర్తో, సుకేష్ చంద్రశేఖర్ కవితతోటి చేసిన దాంట్లో ఏకే నుంచి ప్రెజర్ వస్తుంది అనేటువంటి విషయం ఒకటి చెప్పారు. ఏకే అంటే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీకి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఒకసారి బ్రో అని ఒకసారి ఎస్జే అనేటువంటి షార్ట్ ఫామ్ ఒకటి కోడ్ ఉన్నది. అందులో సత్యేందర్ జైన్ అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ అందులో జైల్లో ఉన్నాడు అతను, ప్లస్ మనీష్ అనేటువంటి సార్లు ఒకసారి వచ్చింది. ఇది ఒకసారి ఇతను మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, ఇతను కూడా జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇదే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి. అరుణ్ అనేటువంటి ఒక మాట వచ్చింది, ఇది అరుణ్ పిల్లే అనేటువంటి వ్యక్తి, సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి మొత్తం వ్యాపారాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా. ఇంకొకటి జేహెచ్ అనేటువంటి వచ్చింది, జూబ్లీ హిల్స్, ఇది కవితకు సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్. ఇది ఇక్కడనే ఎక్కువ సార్లు వీళ్ళందరి మధ్యన రహస్యంగా మీటింగ్స్ కానీ ఇంకేవైనా మీటింగ్స్ జరిగిన ఆఫీస్ అనేది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసు, రాష్ట్ర కార్యాలయము, టీఆర్ఎస్ భవను. సిస్టర్ అనేటువంటిది ఇంకో చాట్లో సిస్టర్ అని మెన్షన్ చేశారు. ఎందుకంటే కవితతో చేసిన చాట్లో ఒక రకంగా, కవితతో కాకుండా మిగిలిన వాళ్ళతో, మనీష్ సిసోడియాతో కానీ మిగిలిన వాళ్ళతో చేసిన సిస్టర్ అంటే కవిత. అదేవిధంగా 15 grams, కేజీలు కాదు, 15 grams ఘీ అని ఉంది, అంటే 15 crore rupees. 25 grams ఘీ అంటే 25 crores, అంటే 25 crore rupees. 15 grams, 15 kilos కాదు, 25 grams, 25 crore, అంటే మరి ఇది కేజీలకు వచ్చేసరికి 15 into మళ్ళీ ఒక 2 zeros పెరుగుతాయేమో, 1500 crores అవుతుందేమో బహుశా. 15 grams, 25 grams, ఇది ఉంది. ఇది సుకేష్ చంద్రశేఖరన్కు కవితకు మధ్యన జరిగింది. ఇది ఈ 15 grams ఘీ ఆల్రెడీ డెలివరీ జరిగింది, అంటే 15 crore rupees డెలివరీ జరిగింది. అది 60-60 అనేటువంటి రేంజ్ రోవర్ కారులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ స్టిక్కర్ వేసినటువంటి కారు. ఈ కారులో ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ జరిగింది అనేది ఉంది. ఇది అరుణ్ పిల్లైకి 15 crore rupees చేరాయి అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి అర్థం. ఈ విధంగా కవితకు సంబంధించినటువంటి కేసు ఇంకా ఎప్పటిదాకా వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ములాఖత్ అయిపోయినారా, వీళ్ళు ఒకటైపోయినారా, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి అంశంలో పక్కా ఆధారాలు కవితకు, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్కు సంబంధించినటువంటి కేసులో ఉన్నటువంటి అందరికీ కలిపినటువంటి పక్కా ఆధారాలు ఏవైతే వాట్సాప్ చాట్లో అఫీషియల్గా ఏమేమి చేశారు, ఎక్కడ చేశారు, ఎట్లా అనేటువంటిది ఒక్కొక్కటిగా పూసగుచ్చినట్టుగా ప్రతి ఒక్క ఆధారాన్ని సేకరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆల్రెడీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా బయటికి ఈ చాట్ కానీ ఇవన్నీ ఎట్లా చేశారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో మాత్రం చాలా స్పష్టంగా ఆయనకు సంబంధించినటువంటి అధికారులు, ఆయనకు సంబంధించినటువంటి
అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా జైల్లో ఉన్నటువంటి ఖైదీకి ఏవైతే హక్కులు ఉంటాయో హక్కుల ద్వారా మాత్రమే ఇవన్నీ బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ చూస్తే చాలా పకడ్బందిగా ఏ రోజైనా పట్టుబడితే ఇది నాకు సంబంధం లేదు వీళ్ళందరూ ఉన్నారనేటువంటి విషయం బయట పెట్టచ్చు, లేదంటే ఒక్కరిని బలిపశువు చేస్తారో వీళ్ళంతా అనేటువంటి అంశాన్ని ముందుగానే గ్రహించినట్టుగా మనకు కనబడుతుంది. చాలా పకడ్బందిగా చాలా స్పష్టంగా వీళ్ళ మధ్యన లావాదేవీలు జరిగాయి, వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఢిల్లీ లిక్కర్ కేసు అనేటువంటి సాధారణమైనటువంటి విషయం కాదు, డబ్బులు సంపాదించడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం చేత ఒక ఎక్సైజ్ పాలసీని పూర్తిగా మార్చి వేశారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఆ చాటకు సంబంధించినటువంటి అంశాలు మీరు స్క్రీన్ పైన కూడా చూస్తారు. ఆ స్క్రీన్లో ఏ విధంగా ఉండేటువంటిది మనం ఒక్కసారి పరిశీలిస్తే కవితకు అదేవిధంగా సుకేష్ చంద్రశేఖరన్కు మధ్య జరిగినటువంటి ఏవైతే వాట్సాప్ చాట్లు ఉన్నాయో ఆ చాటుకు సంబంధించింది. ఇది కేవలము రెండు చాట్స్లో ఉన్నటువంటి 703 కన్వర్జేషన్స్ మాత్రమే వీళ్లకు వాళ్లకు మధ్యన జరిగింది. ఇందులో చాలా స్పష్టంగా చాలా కోడ్ లాంగ్వేజ్తో చాలా తక్కువగా ఎక్కువ మాట్లాడకుండా కేవలం పొడి పొడి అక్షరాలను మాత్రమే పెట్టి చాలా స్పష్టంగా ఏమి జరగాలి ఎవరికి జరగాలనేటువంటిది ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో తన పైన అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా సత్యేందర్ జైన్ వాళ్లకు సంబంధించినటువంటి ప్రెజర్ చాలా ఉంది, నా పైన నా కుటుంబం పైన అనేటువంటి అంశం సుకేష్ చంద్రశేఖర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఒకటే కాదు, పూర్తి స్థాయిగా జరిగినటువంటి వాట్సాప్ చాట్ అంతా బయట పెడతానని చెప్తున్నాడు. మరి ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్లా చూస్తుంది? అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన మెడకు చుట్టుకుంటుంది. ఇందులో టీఆర్ఎస్ పార్టీ డబ్బులు తీసుకుందా మనీ లాండరింగ్లో ఏకంగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా, అంటే వ్యక్తిగతమైనటువంటి బ్యాంకు లావాదేవీలు వ్యక్తిగతమైనటువంటి లావాదేవీలు కాకుండా పార్టీ పరంగా జరిగినటువంటి లావాదేవీలు ఉంటే పార్టీలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారా అనేటువంటి అంశం ఒకటి. అదేవిధంగా ఈ 60-60 అనేటువంటి నెంబర్ ఏదైతే రేంజ్ రోవర్ ఉందో దాంట్లో 15 కోట్లకు సంబంధించినటువంటి డబ్బులు హ్యాండ్ ఓవర్ జరిగింది. కాబట్టి ఈ మనీ లాండరింగ్ ఏ అకౌంట్స్ నుంచి డబ్బులు రిలీజ్ అయినాయి, ఎవరెవరు ఈ డబ్బులు సమకూర్చారు, డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకు ఎందుకు ఇచ్చారు అనేటువంటి విచారణ జరుగుతున్న కొద్దీ దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎమ్మెల్సీ కవిత చుట్టూ మాత్రం చాలా పకడ్బందీగా అల్లుకుంటున్నటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అరెస్ట్ ఉంటుంది అనేటువంటి వదంతులతోటే లేదంటే ఉప్పొందిన తర్వాతనే కేవలం తనకు 3 వారాల రెస్ట్ కావాలని కవిత చెబుతున్నట్టుగా ఇటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. సరే, రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే సైంటిఫిక్గా జరిగినటువంటి ఈ చార్ట్స్ ఏ విధంగా ఆధారాలు అవుతాయా కావా, ఇది కోర్టు నమ్ముతుందా నమ్మదా, ఇది నిజంగా జరిగిందా, ఇది మ్యానిపులేట్ చేశారని చెప్తారా, లేదంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ చార్ట్ మేము జరగలేదు ఇంకెవరైనా చేశారని చెబుతారా, ఏ విధంగా కోర్టులో నిలబడుతుంది, అరెస్టుకు ఏ విధంగా సహాయపడుతుంది అనేటువంటి విషయం తొందరలోనే తేలేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఫైనల్గా కవిత ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా మాత్రం మనకు కనబడుతుంది.